Hi friends, welcome to Telugu Trading Academy channel. Nenu mi Surendra. Friends, eppatla kaakunda manaki ee video lo chusukunnatlayite ivala World Cup portfolio anukuntunnara. So friends, ide em cricket ku sambandhinchina vishayam kaadu. So World Cup portfolio anangane meeru cricket loki vellattu. So ee stock market ku sambandhinchina video ane. So manaki cricket lo ela aithe 11 players untaro alage openers gaani, middle orders gaani, alage bowlers gaani, all rounders gaani, ade vidhanga మన యొక్క ఈ స్టాక్స్ లో కూడా ఒక వరల్డ్ కప్ పోర్ట్ఫోలియో అనేది సిద్ధం చేస్తున్నారు. సో దీనికి ప్రాతినిధ్యం వహించింది మాత్రం మన నరేంద్ర మోడీ గారు. సో ఈయన యొక్క సారథ్యంలో ఈ స్టాక్స్ అనేది ఈ 11 ప్లేయర్స్ ఆల్ క్రికెట్ లో అయితే 11 ప్లేయర్స్ ఎలా ఉంటారో అలాగే ఈయన యొక్క సారథ్యంలో ఈ 11 స్టాక్స్ అనేది చాలా పాజిటివ్ గా ట్రేడ్ అవుతాయి గత సో ఈ 5 సంవత్సరాల్లో అని ఇవ్వడం అనేది జరిగింది. సో ఏ స్టాక్స్ ఏ విధంగా ఏ ప్లేయర్ గా పార్టిసిపేట్ చేస్తాయో వాటి యొక్క పాస్టులేట్స్ అనేది కూడా మనకి క్రికెట్ ఫేవర్ తో ఉంది కాబట్టి ఇవాళ నుంచి వరల్డ్ కప్ స్టార్ట్ ఉంది కాబట్టి సో ఆ టైప్ లో మనకి ఈ వీడియోలో చేయబోతున్నాను. సో రండి ఫ్రెండ్స్, ఈ యొక్క ఓపెనర్స్ ఎవరెవరు ఏ స్టాక్స్ అనేది ఫోకస్ అవుతున్నాయి అలాగే ఆల్ రౌండర్స్ కోటాలో బౌలర్స్ కోటాలో వికెట్ కీపర్ కోటాస్ లో ఏ స్టాక్స్ అనేది ఉన్నాయి మనకి ఈ వీడియో ఇంట్రెస్టింగ్ గా చేయడం అనేది జరుగుతుంది. సో ఎవరైతే క్రికెట్ యొక్క అభిమానులు ఉన్నారో వాళ్ళకి ఈ స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకునే దానికి కొద్దిగా యూస్ఫుల్ గా ఉంటుంది. సో రండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్దాము. సో షేర్ మార్కెట్ అప్డేట్ ద్వారా చూసుకున్నట్లయితే ఇవాళ నుంచి ఐసీఐసీ క్రికెట్ వరల్డ్ కప్ అనేది స్టార్ట్ అవడం అనేది జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మెయిన్ గా ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ ఇక్కడ జరుగుతున్నది ఇంగ్లాండ్ లో కాబట్టి సో ఆ పిచ్చెస్ అన్ని కూడా కొద్దిగా ఫ్లాట్ పిచ్చెస్ గా ఉంటాయి కాబట్టి రన్స్ అనేది ఎక్కువ లభిస్తుంటాయి. సో అదే విధంగా ఇక్కడ ఐఎఫ్ఎల్ చూసుకున్నట్లయితే ఇండియన్ ఇన్ఫోలిక్స్ లిమిటెడ్ చూసుకున్నట్లయితే ఇక్కడ వాళ్ళ యొక్క రిపోర్ట్ ప్రకారం 11 స్టాక్స్ అనేది రాబోయే కాలం రాబోయే ఈ గవర్నమెంట్లో వచ్చే ఎలక్షన్స్ దాకా ఈ పాజిటివ్గా ఉంటాయి అని చెప్పడం అనేది జరుగుతుంది. సో ఈ నరేంద్ర మోడీ గారి యొక్క సారథ్యంలో ఈ స్టాక్స్కి ఏ డోకా లేదు అని ఐఎఫ్ఎల్ వాళ్ళు రిపోర్ట్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఆ స్టాక్స్ అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఇక్కడ ఓపెనర్స్గా చూసుకున్నట్లయితే ఎలాంటి స్టాక్స్ అండ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇవ్వడం అనేది జరిగింది. లాన్సెంట్ ట్యాబ్రో అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క కంపెనీస్. సో ఎందుకు ఓపెనర్స్గా వీళ్ళని సెలెక్ట్ చేశారు అని రీజన్ చూసుకున్నట్లయితే ఇక్కడ వాళ్ళ యొక్క ఆర్ఓఈ క్యాష్ ఫ్లో కానీ అప్రోచ్డ్గా ఉంది టాప్ ఆర్డర్ ఇంక్లూజన్లో. సో వాళ్ళ యొక్క స్ట్రాంగ్ సేల్స్ అనేది కూడా వాళ్ళ లాస్ట్ ప్రాజెక్ట్స్ నుంచి ఇంక్రీజ్ అవడం అనేది జరుగుతుంది. సో ఈ కంపెనీస్ మీద ఇన్వెస్ట్ చేయడం వల్ల పాజిటివిటీగానే ఉంటుంది అని భావించి ఈ స్టాక్స్కి మేలు జరుగుతుంది. వాళ్ళ యొక్క లార్జ్ ప్రాజెక్ట్స్ అనేది కూడా వాళ్ళకి లభిస్తుంటాయి. ఇంకా అదేవిధంగా మరొక కంపెనీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క ఫోకస్ చూసుకున్నట్లయితే ఇది నేషనల్ బిగ్గెస్ట్ బ్యాంక్గా అవతరించబోతుంది. సో అదేకాకుండా ట్రెండ్స్ అనేది స్ట్రెస్డ్గా అసెట్ ఫార్మేషన్ అనేది చాలా రెజల్యూషన్గా జరుగుతుంది. సో దీని కొరకు ఇది ఇంకా ఓపెనర్గా ప్రకటించడం అనేది జరిగింది. సో అదే మిడిల్ ఆర్డర్ మీదకి వచ్చినట్లయితే ఈ స్టాక్స్ మీద ఫోకస్ చేయొచ్చు అని మూడు స్టాక్స్ ఇవ్వడం అనేది చూస్తున్నారు. అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్, గుజరాత్ గ్యాస్, దీపక్ నైట్రేట్ ఈ కంపెనీస్ అనేది మిడిల్ ఆర్డర్లో ప్రవేశపెట్టిన స్టాక్స్ అన్నమాట. వాటి యొక్క రీజన్స్ చూసుకున్నట్లయితే కమింగ్ నెంబర్ 3లో ఎందుకు చూసుకున్నట్లయితే ఈ స్టాక్స్ మీద ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఈ రీటైల్ లోన్స్ అనేది స్లోడౌన్గా ఉన్నాయి లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో. ఇంకా ఈ బ్యాంక్ యొక్క స్ట్రాంగ్ ఆపరేటింగ్ ఎఫిషియన్సీ ఇంకా లో కాస్ట్ ఆఫ్ ఫండ్స్ వల్ల ఇది థర్డ్ ప్లేస్లో ఈ యొక్క స్టాక్స్ మీద ఫోకస్ చేయడం వల్ల ఇన్వెస్టర్స్కి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇంకా గుజరాత్ గ్యాస్లో చూసుకున్నట్లయితే మన ఇండియా టీంలో లా కన్ఫ్యూజన్లు ఏమి లేకుండా సో ఇది ఒక స్టేబుల్ స్టాక్గా అందరికీ తెలియజేస్తున్నారు. దీనికి సిఎన్జి క్యాపబిలిటీస్, కాస్ట్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అనేది కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఇంకా అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇంకొక మిడిల్ ఆర్డర్ దీపక్ నైట్రేట్ వీళ్ళ యొక్క అగ్రేట్ ఈపీఎస్ అనేది లాస్ట్ ఇయర్తో పోల్చుకున్నట్లయితే డబుల్గా పెరగడం అందువల్ల వీళ్ళని మిడిల్ ఆర్డర్గా చూసుకోవచ్చు మీరు ఇన్వెస్టర్స్. వాళ్ళు చాలా స్మూత్ ట్రేడింగ్ అనేది కొనసాగిస్తూ ఉండొచ్చు దీని మీద ట్రేడ్ చేసుకునే వాళ్ళకి. ఇంకా ఆల్రౌండ్ క్వార్టర్స్లోకి ఎంటర్ అవుదాము. సో దాని యొక్క స్టాక్స్ చూసుకున్నట్లయితే ఆల్రౌండ్లో మొట్టమొదటి ప్లేసు రిలయన్స్ ఇండస్ట్రీస్ తెచ్చుకునింది. సో ఈ వీళ్ళలో అన్ని రంగాల్లో ఉండారు. సో అది ఆయిల్ రంగాల్లో కానీ అలాగే ఇంకా ఆయిల్ రంగంలో బ్యాట్స్మెన్గా చూసుకోవచ్చు అలాగే టెలికాం రంగంలో చూసుకున్నట్లయితే ఒక ఫాస్ట్ బౌలర్గా చూసుకోవచ్చు ఇంకా ఈగల్ ఐ రిటైల్ ఫీల్డర్గా కూడా మనం భావించుకోవచ్చు. సో ఇలా మూడు డైమెన్షన్లో వీళ్ళ రంగంలో మీకు ఉన్నారు కాబట్టి అలాగే చూసుకున్నట్లయితే దాని కొరకు
వీళ్ళని ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్ ఈ కంపెనీ అనేది రిఫర్ చేసుకోవచ్చు. మరొక కంపెనీ చూసుకున్నట్లయితే టాటా గ్లోబల్ బెవరేజ్ ఈ కంపెనీస్ అనేది కూడా మరొక ఆల్రౌండ్ కోటాగా చూసుకోవచ్చు. ఇంకా వికెట్ కీపర్గా ఏ స్టాక్ను ప్రిఫర్ చేస్తే ఐసీఐస్ ల్యాంబోర్డ్ యొక్క ఈ కంపెనీని మనం ఈ స్టాక్ను ప్రిఫర్ చేసుకోవచ్చు. వీళ్ళ యొక్క మెయిన్ ఎందుకు చూస్తున్నారంటే న్యూ చేంజెస్ అనేది కనపరుస్తూ ఉంది ఈ యొక్క స్టాక్స్ అనేది. సో దాని కొరకు వికెట్ కీపర్గా ఇక్కడ ప్రాఫిటబిలిటీ గ్రోత్ అనేది కూడా పెరుగుతూ ఉంది ఈ కంపెనీకి. సో ఇతనికి వికెట్ కీపర్గా ఈ స్టాక్కి ఇవ్వడం అనేది జరిగింది. ఇంకా బౌలర్స్గా చూసుకున్నట్లయితే బజాజ్ ఫైనాన్స్ అలాగే ఆర్బిఎల్ బ్యాంక్ టెక్ మహేంద్ర ఈ కంపెనీస్కి బౌలర్స్ లిస్ట్ అనేది ఇచ్చింది. వాటి యొక్క రిజల్ట్స్ చూసుకున్నట్లయితే ఇది ఒక ఫైనాన్స్ ప్లేయర్గా చెప్పుకోవచ్చు బజాజ్ ఫైనాన్స్. దీంట్లో ప్రజెంట్ చేసిన వాళ్ళకి కొద్దిగా కోర్ స్ట్రెంగ్త్ అనేది కూడా ఉండడం అనేది జరుగుతుంది. ఇంకా ఆర్బిఎల్ బ్యాంక్ చూసుకున్నట్లయితే ఇది ఒక వన్ డైమెన్షనల్ పిక్చర్ కాబట్టి ఇది ఒక చూసుకున్నట్లయితే ఇక్కడ వాళ్ళ యొక్క స్కేల్ అనేది ప్రాఫిటబిలిటీ స్కేల్ అనేది నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో పెరిగిపోతుంది అనేది చెప్పడం అనేది మనకు తెలియజేస్తుంది. సో అందుకని ఇది ఒక మంచి ప్రాఫిట్ని లభించేదిగా ఈ యొక్క స్టాక్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఇంకా టెక్ మహేంద్ర చూసుకున్నట్లయితే వాళ్ళ యొక్క అగ్రెసివ్ రైజింగ్ డాలర్ ఇంప్లిమెంట్ అవుతూ ఉంది. సో దాని కొరకు ఇది ఒక బౌలర్స్ ప్లేస్లో ఇవ్వడం అనేది జరిగింది. సో దాని యొక్క ఇదంతా ఒక క్రికెట్ ఫేవర్తో మీకు ఈ స్టాక్స్ అనేది ఇవ్వడం జరిగింది. అక్కడ వాళ్ళ యొక్క సర్వే ప్రకారం చూసుకున్నట్లయితే చూడండి ఇక్కడ వాళ్ళ యొక్క టేబుల్ ప్రకారం ఈ యొక్క 11 స్టాక్స్ అనేది ప్రజెంట్ చేస్తున్నాయి వాళ్ళ యొక్క కంపెనీస్. సో వాటి యొక్క సెక్టర్ ఏంది, ఇంకా ఎల్ఎన్టీ కంపెనీ, క్యాపిటల్ గుడ్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకింగ్ రంగానికి సంబంధించింది, హెచ్డిఎఫ్సి బ్యాంక్ బ్యాంకింగ్ రంగానికి, ఇంకా గుజరాత్ గ్యాస్ గ్యాస్కి సంబంధించింది, దీపక్ నైట్రేట్ కెమికల్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆయిల్స్ గ్యాసెస్, అలాగే టాటా గ్లోబల్ బ్యావరేజ్ ఎఫ్ఎంసీజీ, ఇంకా ఇట్లాగా ఐసిఐసి ల్యాంబోర్డ్ జనరల్ ఇన్సూరెన్స్, బజాజ్ ఫైనాన్స్ బ్యాంకింగ్ రంగానికి, అలాగే ఆర్బిఎల్ బ్యాంకింగ్ రంగానికి, టెక్ మహేంద్ర ఐటీకి సంబంధించింది. వాటి యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ అయిన అమౌంట్, అలాగే కరెంట్ మార్కెట్ ప్రైస్ యొక్క డీటెయిల్స్, అలాగే టార్గెట్ ప్రైస్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. వాటి యొక్క బై ఆప్షన్స్ని మీరు కాల్ చేసుకున్నట్లయితే ఇట్లాగా మీరు ఫిక్స్ చేసుకొని ఆ షేర్స్ మీద గత వచ్చే రాబోయే నెక్స్ట్ ఎలక్షన్స్ దాకా ఈ యొక్క స్టాక్స్ అనేది చాలా పాజిటివ్గా ఈయన సారథ్యంలో ట్రేడ్ అవుతాయని ఎక్స్పర్ట్స్ అనేది భావిస్తూ ఉన్నారు. సో ఇప్పుడు వరల్డ్ కప్ ఫీవర్ జరుగుతుంది కాబట్టి సో వరల్డ్ కప్ ఫీవర్తో ఈ స్టాక్స్ అనేది ఈ విధంగా ఉంటాయని ఒక రిసోర్స్ ద్వారా మనం తీసుకొని ఈ వీడియో చేయబడుతుంది. సో ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ మీకు స్టాక్ మార్కెట్కి సంబంధించిన మరిన్ని వీడియోలు మీరు తెలుసుకోవాలి అని అనుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, తెలుగు ట్రేడింగ్ అకాడమీ ఛానల్. మన ఛానల్లో మీకు లేటెస్ట్ అప్డేట్స్, ట్రెండింగ్ న్యూస్, స్టాక్ మార్కెట్కి సంబంధించినవి లభిస్తూ ఉంటాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.